కొత్తపల్లి శాంతినగర్లోని శ్రీ కోదండ రామాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణ వేడుకలను తిలకించి తరించిన భక్తజనం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేందుకు ఢిల్లీకి బయలుదేరిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి దళం తెలంగాణలో పండిన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేసే వరకు టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని స్పష్టీకరణ పెద్దపల్లి పట్టణం తెనుగువాడలోని శ్రీ అభయంజనేయ స్వామి ఆలయంలో పెద్దపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కులిపాక శంకరమ్మ నర్సయ్య మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి తరించిన భక్తులు భక్తులకు అన్నదానం నిర్వహించిన కులిపాక శంకరమ్మ నర్సయ్య మరియు వారి కుటుంబ సభ్యులు పెద్దపల్లి పట్టణంలోని పలు దేవాలయాలలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి స్వామివారి కృపకు పాత్రులైన భక్తులు పెద్దపల్లిలో బీసీ ఐక్యవేదిక నాయకుల మీడియా సమావేశం సోమవారం జరిగే జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి పెద్దపల్లి శ్రీ సరస్వతి శిశు మందిర్లో శ్రీరామనవమి వేడుకలు అలరించిన చిన్నారుల నృత్యాలు పెద్దపల్లి పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో శ్రీరామ శోభాయాత్ర జయ శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన పురవీధులు మానవాళి జీవన విధానానికి ఆదర్శంగా శ్రీరాముడి జీవన శైలి ధర్మారం మండల కేంద్రంలో సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహలత పూజలు